Hi friends, andariki namaskaram. Ee roju ee video lo already back part anedi cutting and stitching cheskunnam kada, ippudu front part anedi cutting and stitching cheskundam. Munduga rendu paralaga lining anedi veskoni ee front part anedi princess cut front open paina shoulder kosamani straight ga oka line anedi ee vidhanga draw cheskundam. Draw చేసుకున్న తర్వాత ఊక్సల్ కాజా పట్టీ కోసం 1/2 ఇంచి గ్యాప్ వదిలి ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇప్పుడు మొత్తం షోల్డర్ వచ్చి 5.5 ఇంచులు 2.5 ఇంచులు neck 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ తర్వాత ఆర్మ్ హోల్ వచ్చేసరికి 6 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు అంటే 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా షేప్ అనేది తీసుకుందాం ఆర్మ్ హోల్ దగ్గర తర్వాత భుజాలు వచ్చేసరికి ఒక 1/2 ఇంచి డౌన్ చేసుకొని neck length 7 ఇంచులు 2.5 ఇంచుల దగ్గర లైన్ అనేది డ్రా చేసుకొని మొత్తం బాక్స్ లాగా అనేది షేప్ అనేది తీసుకుందాం neck కి neck వచ్చే రౌండ్ షేప్ అనేది తీసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా మొత్తం టోటల్ లెంగ్త్ వచ్చేసి 15 ఇంచులు 15 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా 15 ఇంచులు చూసి ఒక మార్క్ అనేది చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం పైన కింద డాట్స్ అనేది పెట్టి లైన్ అనేది డ్రా అనేది చేసుకుందాం ఇప్పుడు కింద వచ్చేసరికి 1/2 ఇంచి దగ్గర ఒక మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కి కంపల్సరీ ఒక 1/2 ఇంచి బ్యాక్ పార్ట్ కంటే 1/2 ఇంచి ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి తర్వాత 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇక్కడ పెట్టుకుంటాను ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ చూద్దాం 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని తర్వాత 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ చివర నుంచి ఆ చివరికి నేను చూపించేటట్టు లైన్ అనేది డ్రా షేప్ అనేది మనం తీసుకుందాం ఇప్పుడు పై నుంచి కింద వరకు 15.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ అనేది చేసుకొని 3.5 ఇంచులు ఇట్ సైడ్ నుంచి 3.5 ఇంచులు చూసి ఒక మార్క్ అనేది చేసుకోవాలి పై నుంచి 15.5 ఇట్ సైడ్ నుంచి 3.5 ఇప్పుడు షేప్ అనేది తీసేసుకుందాం ఇప్పుడు ఇట్ సైడ్ నుంచి 2 ఇంచుల దగ్గర లైన్ అనేది తీసుకోవాలి 2 ఇంచుల దగ్గర లైన్ తీసుకొని ఈ విధంగా షేప్ ఈ డాట్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం మార్కింగ్ అయితే చేసుకున్నాం ఎక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నామో మార్కింగ్ మొత్తం కటింగ్ అనేది చేసుకుందాం ఇప్పుడు మొత్తం కటింగ్ అనేది అయ్యింది కదా తర్వాత మెయిన్ క్లాత్ అనేది తీసుకొని మెయిన్ క్లాత్ నేను ఇలా మొత్తం అనేది ఓపెన్ చేసి పెట్టాను దీని పైన పీసెస్ వేసి మనం ఒక కుట్ట అనేది మొత్తం టోటల్ మనం ఎన్ని పీసెస్ టోటల్ వచ్చి 4 పీసులు అనేది ఫ్రంట్ పార్ట్ వచ్చింది ఫ్రంట్ పార్ట్ అనేది 4 పీసులు వచ్చినాక ఈ 4 పీసులు అనేవి మనం మొత్తం జాయింట్ అనేది చేసుకోవాలి వీడియోలో అయితే కనిపించడం లేదు మొత్తం జాయింట్ చేసుకున్నాక ఈ విధంగా మనకి రెడీ అయ్యింది రెడీ అయినాక ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్క పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఈ పార్ట్ పై నుంచి కింద వరకు ఒక కుట్ట అనేది వేసుకోవచ్చు వేసుకోవాలి ఇక్కడ వచ్చి డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటాను సేమ్ ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం ఈసారి కింద నుంచి అనేది ఒకటి పై నుంచి వస్తే ఒకటి కింద నుంచి అనేది వచ్చింది ఒకసారి మీరు కొంచెం ఎచ్చు తగ్గులు వస్తే కొంచెం లాగ్ అనేది ఒక కుట్టు అనేది వేసుకుంటే సమానంగా వచ్చేస్తుంది నాకు ఇక్కడ ఎచ్చు తగ్గులు అనేది రాలేదు ఒకవేళ వస్తే మీరు కొంచెం లాగ్ అనేది లాగి ఒక కుట్టు అనేది వేసేసుకోండి ఇప్పుడు డబుల్ కుట్టు అయింది కదా రెండు పార్ట్లు అనేవి మనకు రెడీ అయ్యింది రెడీ అయినాక ఊక్స్ కాజా పట్టి ఇప్పుడు రెడీ చేసుకుందాం ముందుగా కాజాపట్టి అనేది ఒక 2.5 ఇంచులు వెడల్పు ఎంత మనకు బ్లౌజ్ లెంత్ ఉందో ఆ లెంత్ అనేది మనం పట్టి అనేది తీసుకొని ఒక కుట్ట అనేది వేసుకుందాం వేసుకున్నాక దీన్ని ఓపెన్ చేసి దీనిపైన ఇంకొక కుట్ట అనేది వేసేసుకుందాం వేసుకున్నాక ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుందాం దీనికి కింద అనేది ఫోల్డింగ్ అవసరం లేదు పట్టి వస్తుంది కాబట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఒక కుట్ట వేసి దాని పక్కన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలి ఇంకొక కుట్టు వేసుకోవాలి ఎందుకంటే ఇది కాజా పట్టి కాబట్టి ఇప్పుడు ఊక్స్ పట్టి చూద్దాం
హుక్స్ పట్టు అనేది ఇప్పుడు కుట్టుకుందాం. ఈ విధంగా రెండు ఫోల్డింగ్లో వేసుకొని ఒక కుట్టు అనేది వేసుకుంటాను. ఇది వచ్చి వెడల్పు వచ్చేసరికి 2 ఇంచీలు, పొడవు వచ్చేసరికి మన హుక్స్ పట్టి ఎంత ఉంటే అంత మనం పొడవు పెట్టుకుందాం. ఇప్పుడు దీనిపైన పెట్టి ఒక కుట్టు స్ట్రైట్గా వేసుకుందాం. ఇది వచ్చి ఒక మోడల్ అని మీకు చూపిస్తాను అంతేని, చాలా ఈజీగా ఉంటుందని దీనిపైన ఒక కుట్టు వేసేసుకోవడమే. వేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవడం చేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు అనేది వేసుకుందాం. అంతే కా ఊక్స్ కాజాపై ఊక్స్ పట్టి అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు రెండు పార్ట్లు రెడీ చేసుకున్నాం కదా. కింద వచ్చేసరికి మనం పట్టి రెడీ చేసుకుందాం. కింద వచ్చేసరికి పట్టికి 2 ఇంచీలు వెడల్పు, ఏ పార్ట్ ఎంత పొడవు ఉంటే అంత పొడవు అనేది లైనింగ్ పీస్ అనేది తీసుకుంటాను. ఇది కూడా 2 ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకుంటాను. ఇప్పుడు జాయింట్ చేసుకుందాం. పైన పెట్టి ఒక కుట్టు అనేది ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. ముందుకి 1/2 ఇంచ్ విడిచిపెడదాం ఫోల్డింగ్ కోసం. దీనిపైన ఒక కుట్టు వేసుకున్న తర్వాత లోపలికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని చివరిలో లోపలికి ఫోల్డింగ్, 1/2 ఇంచ్ విడిచిపెట్టాం కదా, 1/2 ఇంచ్ విడిచిపెట్టిన దగ్గర లోపలికి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాం. ఇదే విధంగా ఇంకొక పార్ట్ కూడా రెడీ చేసుకుందాం. ఈసారి మీకు డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసి ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకోవడం చూపిస్తాను. ఒక కుట్టు అనేది కుట్టుకున్నాం కదా, దీనిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకుందాం. లోపలికి 1/2 ఇంచ్ విడిచిపెట్టాం కదా, అది లోపలికి ఫోల్డింగ్ చేసి దీనిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకుందాం. మీకు కుట్టు అవసరం లేదనంటే హెమ్మింగ్ అనేది చేసుకుంటే అయిపోతుంది. హెమ్మింగ్ అయితే కుట్టు అనేది కనిపించదు, అది మీ ఇష్టం బట్టి. నేనైతే ఇక్కడ స్టిచ్చింగే చేస్తాను కింద వచ్చి పట్టి వచ్చి. ఇప్పుడు కుట్టు అనేది రెడీ అయ్యింది కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి పైపింగ్ రెడీ చేసుకుందాం. పైపింగ్ అనేది ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ కుట్టాను, అందులో 2 పీసెస్ మిగిలాయి. 2 పీసెస్ అనేది ఇటు జాయింట్ చేసేస్తాను. ఆల్రెడీ రెడీ చేసుకున్న పైపింగ్స్ అనమాట ఇవి. ముందుగా సింగిల్ పాదం తీసుకొని ఇలా ఒక కుట్టు అనేది వేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకోవడం, అంతే, చాలా ఈజీ. సేమ్ ఇవతల పార్ట్ కూడా ఒక కుట్టు అనేది వేసుకోవడం. సింగిల్ పాదం అయితే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు కుట్టుకున్నాం కదా పైపింగ్, పైపింగ్ కుట్టుకున్న తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది 2 వేసుకోవడం, అంతే. ఈ విధంగా లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకుందాం. చివరిలో 1/2 ఇంచ్ విడిచిపెట్టాం కదా, అవి 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. ఇప్పుడు సేమ్ యువతల ఈ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కుట్టు అనేది వేసుకున్నా. వేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయ్యింది. రెడీ అయ్యింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ బ్యాక్ జాయింట్ అనేది చేసుకుందాం. ఇక్కడ వచ్చి 2 ఆల్రెడీ పైపింగ్ పెట్టాను కాబట్టి పైపింగ్ ఒకే లెవెల్ వచ్చేటట్టు కుట్టు అనేది వేసుకోండి. పైన ఎక్కువ తక్కువ అనేది రాకూడదు, సమానంగా పైపింగ్ అనేది కలిసినట్టు కుట్టు అనేది వేసుకున్న తర్వాత మనం కుట్టుకున్న తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటే పైన అనేది మనకు కనిపించదన్నమాట. ఇప్పుడు షోల్డర్ అనేది రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ అనేది దీనికి జాయింట్ చేసుకుందాం. హ్యాండ్స్ అనేది ఆల్రెడీ నేను స్టిచ్చింగ్ అనేది చేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్స్ అనేది వీటికి జాయింట్ చేసుకుందాం. ఆల్రెడీ ఒక కుట్టు వేసాను, హ్యాండ్స్కి వచ్చేసి డబుల్ కుట్టు వేసేసుకుందాం. నేను ఎప్పుడు డబుల్ కుట్టే వేస్తాను హ్యాండ్స్కి అనేది. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ అయ్యింది. హ్యాండ్స్ జాయింట్ అయినాక చూశారు కదా, ఇప్పుడు 2 సైడ్లు కూడా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకున్నా. జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఫోల్డింగ్ చేసి మనకి ఎంత లెంత్ అయితే అంత లెంత్ దగ్గర మార్క్ చేసుకొని కింద పైన ఒక స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసుకుంటాను. ఇది 2 సైడ్లో కూడా వేసుకుందాం. వేసుకున్నాక నడుము లూజ్ చూసుకుంటే మీకు సరిపోతుంది. పైన హ్యాండ్స్, కింద నడుము లూజ్ చూసుకుంటే మీకు సరిపోతుంది కొలత బ్లౌజ్ పట్టు అయితే.
ఇప్పుడు రెడీ అయింది కదా. లోపలికి కొద్దిగా ఫోల్డింగ్ చేసి ఒక కుట్టు అనేది వేసుకుంటాను, ఎందుకంటే అందరి దగ్గర ఇంటర్లాక్ మిషన్ ఉండదు కాబట్టి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే లోపల నుంచి పోగులు అనేవి రావన్నమాట. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత రెండు సైడ్లు ఇలాగే రెడీ చేసుకొని మనకి పక్క పక్కన ఒక పావు పావు ఇంచి విడిచిపెట్టి ఒక కుట్టు అనేది వేసుకుందాం ఇప్పుడు చూపించేటట్టు. నేను వచ్చి ఇక్కడ మూడు కుట్లు అనేది వేసుకుంటాను, మూడు వచ్చేటట్టు. 1 2 3 మొత్తం మూడు వచ్చేటట్టు కుట్టు అనేది వేసుకుంటాను. ఫైనల్గా బ్లౌజ్ అనేది రెండు సైడ్లు కుట్టు వేసుకొని ఓపెన్ చేసుకొని చూస్తే ఈ విధంగా బ్లౌజ్ అనేది మనకి రెడీ అయ్యింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది ఇలా. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫుల్ బ్లౌజ్ అనేది మనం రెడీ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.